ఫైలింగ్ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ను ఇచ్చే గడువును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 7 వరకు పొడిగించింది. ఆగస్ట్ 31న దేశవ్యాప్తంగా కొన్ని ఎలక్ట్రానిక్ ఆన్లైన్ సర్వీసులు నెమ్మదించడంతో పన్ను చెల్లింపుదారులు రిటర్న్ల ఫైలింగ్ లో ఇబ్బందులు పడ్డామని కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. దీంతో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు కూడా 2015-16 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలు గడువును జూలై 31 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించారు.